అధ్యక్ష అధ్యక్ష ఈ 6.5 సంవత్సరాలుగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన శాసనసభలో మనం మొట్టమొదటగా ఆమోదించుకున్న ఒక చట్టం టీఎస్ఐ పాస్ అధ్యక్ష. నవంబర్ 2014 సంవత్సరంలోనే మనం ఈ చట్టాన్ని ఆమోదించుకొని గత 6.5 సంవత్సరాలుగా ఈ చట్టం ద్వారా, ఈ విధానం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇందాక నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు వివరించినట్టు 2,13,000 కోట్ల పైచిలకు పెట్టుబడులు మనం ఆకర్షించుకోగలిగాం అధ్యక్ష. అధ్యక్ష వారు మాట్లాడుతూ మరి కేంద్ర ప్రభుత్వం మనకు ఏ రకమైన సహాయం అందించిందని అడిగినారు అధ్యక్ష. అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మన పార్లమెంట్లో పాస్ అయినప్పుడు ఆ చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు అధ్యక్ష, తెలంగాణ ఒక వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఇక్కడ పారిశ్రామికీకరణలో ఇంకా కూడా ప్రత్యేకంగా సహాయం చేయాల్సి ఉన్నది కాబట్టి తప్పకుండా ప్రత్యేకమైన రాయితీలు, స్పెషల్ ఇన్సెంటివ్స్ విల్ బి గివెన్ టు బోత్ ద స్టేట్స్, ఇటు తెలంగాణకు ఇటు ఆంధ్రాకు రెండింటికి కూడా ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇస్తామని చట్టంలో చెప్పినా ఈరోజు వరకు 6.5 సంవత్సరాల వరకు కూడా అనాపైసా సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదనే మాట తమరి ద్వారా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దురదృష్టకరం, వారు పార్లమెంట్లో రూపొందించిన చట్టాన్ని వారు తుంగలో దొక్కుతూ ఉన్నారు. ఇది వారికి మంచిది కాదు. మనం చాలాసార్లు అప్పీల్ చేశాం అధ్యక్ష, చాలాసార్లు కోరాము, నివేదికలు కూడా ఇచ్చినాము, ఏ రకంగా మన రాష్ట్రంలోని పరిశ్రమలను ఆదుకోవచ్చో కూడా చాలా వివరంగా చెప్పాం. కానీ ఇప్పటి వరకు వారు చేసింది మాత్రం పూజ్యం, ఇంతవరకు మనకు వచ్చింది కూడా ఏమీ లేదనే మాట కూడా గౌరవ సభ్యులకు తమరి ద్వారా ప్రజలకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేకమైన రాయితీలు ఏవైతే మన పరిశ్రమలకు తెలంగాణలో ఇస్తామని మాట ఇచ్చిందో, చట్టంలో చెప్పిందో, చట్టాన్ని తాము చేసిన చట్టాన్ని తామే దయచేసి వారు ఆనర్ చేయాలని చెప్పి కూడా తమరి ద్వారా నేను కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష దాంతోపాటు వారు విలువైన కొన్ని సూచనలు కూడా చేసినారు, వికేంద్రీకరించండి, వెనుకబడ్డ జిల్లాలకు కూడా తీసుకొని పోండి, తప్పకుండా అక్కడ కూడా మనం డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది, పరిశ్రమలు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తమరు కూడా మాకు చెప్పారు అధ్యక్ష, కామారెడ్డి జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో కూడా చాలా అనువైన స్థలాలు ఉన్నాయి, తప్పకుండా చేయాలని చెప్పి మీరు కూడా నాకు గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ప్రత్యేకంగా చెప్పారు. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీసు, అగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్ మనం ప్రమోట్ చేయాలి, వ్యవసాయం కొత్త పుంతలు దొక్కుతున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో, కాబట్టి తప్పకుండా వ్యవసాయ దిగుబడులు పెరుగుతున్నాయి, బాగా చేయండి అని చెప్పి తమరు కూడా పలుమార్లు చెప్పారు అధ్యక్ష. అందులో భాగంగానే వచ్చే ప్రశ్నలో ఉంది అధ్యక్ష, నెక్స్ట్ ప్రశ్న కూడా నాదే ఉన్నది. అందులో ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ అని ప్రతిపాదించారు అధ్యక్ష. ఆ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తూ మనం తెలంగాణ దశ దిశలా నలువైపులా కూడా ఈ పరిశ్రమను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం. వారు మిత్రులు వెంకటేష్ గారు మాట్లాడుతూ హైదరాబాద్కే పరిమితమైంది, అందులో కూడా వెస్ట్ హైదరాబాద్కే ఐటీ రంగం లాంటివి పరిమితమైనాయన్నారు అధ్యక్ష. దాంతోపాటు ఇప్పుడు వారు ఏరోస్పేస్ గురించి కూడా ప్రస్తావించారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీ తీసుకుంటే మొత్తం కూడా ఈస్ట్ హైదరాబాద్లో ఆదిభట్ల ప్రాంతంలో అక్కడ ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ తీసుకుంటే మొత్తం సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, అంటే మనకు ఆ ఎయిర్పోర్ట్కి దగ్గరగా సదర్న్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ దక్షిణం వైపు అక్కడ కూడా పెద్ద ఎత్తున 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉన్నాయి. కాబట్టి వికేంద్రీకరణ అనేది ఏదైతే ఉన్నదో దాని పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. తప్పకుండా ఇతర గ్రామీణ జిల్లాలకు కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలనే ఎజెండాతో ముందుకు పోతున్నాం. అందులో ఇంకా ఎవరైనా మిత్రులు ఇంకా ఏమైనా సూచనలు చేయదలుచుకుంటే కూడా తప్పకుండా వాటిని సానుకూలంగా స్వీకరిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష వారు నైపుణ్య శిక్షణ గురించి ప్రస్తావించారు. మన పిల్లల్లో నైపుణ్యం పెరిగితేనే స్థానికులకు ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. వారు చెప్పింది అక్షర సత్యం. అందుకే మన ప్రభుత్వం మిగతా ప్రభుత్వాల మాదిరిగా కాకుండా మన ప్రభుత్వం ప్రత్యేకించి 80% కనుక మీరు లోకల్ ఎంప్లాయీస్ని పెట్టుకుంటే మీకు 50% అదనపు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి కూడా మనం ప్రకటించి ఉన్నాం అధ్యక్ష. ఇదే శాసనసభలో చెప్పి ఉన్నాం. సారీ, నేను సబ్జెక్ట్ ఐ వుడ్ లైక్ టు కరెక్ట్ మై సెల్ఫ్ అధ్యక్ష. 80% కాదు అధ్యక్ష, 70% స్థానికులను మనం రిక్రూట్ చేసుకుంటే అడిషనల్గా SGST లో, స్టేట్ GST లో 10% అడిషనల్ ఇన్సెంటివ్ ఇస్తున్నాం. పవర్ రిబేట్లో 5% అడిషనల్ పవర్ అంటే దిస్ ఇస్ అబవ్ అండ్ బియాండ్ టీఎస్ఐ పాస్. టీఎస్ఐ పాస్ ద్వారా వచ్చే రాయితీలకు అదనంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్టయితే క్యాపిటల్ సబ్సిడీలో 5% అదనం, పవర్ రిబేటు 5% అదనం, SGST లో కూడా 10% అదనం. అంటే ఒక పరిశ్రమను నడపాలనుకునే వారికి ఇది గొప్ప సహాయకారిగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆలోచనతో పరిశ్రమలు ఇంకా కూడా ముందుకు వస్తాయని చెప్పి కూడా మేము ఆశిస్తా ఉన్నాం. దాంతోపాటు వారు నైపుణ్య శిక్షణ కేంద్రాలు అన్ని జిల్లాలకు కూడా తీసుకొని పోవాలన్నారు. తప్పకుండా టాస్క్ ఇప్పటికే సమర్థవంతంగా పనిచేస్తోంది. దాంతోపాటు ఏరోస్పేస్ రంగంలో కూడా టాస్క్ పనిచేస్తోంది. ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా పనిచేస్తూ ఉంది. కొన్ని అంతర్జాతీయ యూనివర్సిటీలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకొని క్రాన్ఫీల్డ్ లాంటి యూనివర్సిటీ, బోర్డో అకాడమీ ద్వారా కూడా ఏరోస్పేస్ రంగంలో వారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి మన స్థానిక పిల్లలకి ఉపాధి అవకాశాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఈ అనెక్జర్ ఏదైతే నేను ఇచ్చానో అధ్యక్ష, జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో కూడా
ఇందులో చెప్పడం జరిగింది. ఎక్కడ ఏ జిల్లాలో ఎన్ని కంపెనీలకి మనం అనుమతులు ఇచ్చాము, ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, దానివల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చిందో కూడా సవివరంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, వారు మనకి ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నారు అధ్యక్ష. ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అది మాకు తెలిసైతే దానివల్ల ఎక్కడ, నేను గత 6 నెలలుగా తిరుగుతూ ఉన్నా అధ్యక్ష, 6 నెలలుగా వివిధ సందర్భాల్లో పారిశ్రామికవేత్తల్ని, వివిధ సందర్భాల్లో చిన్న సూక్ష్మ తరహా మధ్య తరహా పారిశ్రామికవేత్తల్ని, చిన్న చిన్న బిజినెస్ మెన్ని కలిసే క్రమంలో అడుగుతూ ఉన్నాం అధ్యక్ష. అడిగినప్పుడు ఎవరికైనా ఈ ఆత్మనిర్భర్ ప్యాకేజ్ వల్ల, 20 లక్షల కోట్ల ప్యాకేజ్ వల్ల ఏమైనా లాభం జరిగిందా అంటే, గ్రాంట్ రూపంలో అయితే ఎవరికి ఒక్క చోట కూడా నాకు తెలిసినంతవరకు ఒక పైసా కూడా వచ్చింది లేదు అధ్యక్ష. కేవలం ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి లోన్లు అధ్యక్ష, 10,000 రూపాయల లోన్స్ ఏవైతే ఉంటాయో ఆ లోన్ స్కీమ్ ద్వారా పిఎం స్వనిధి అని ఒకటి పెట్టారు అధ్యక్ష. దాని కింద మాత్రం కొంత ఇచ్చినట్టున్నారు తప్ప 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఏమైందో ఎక్కడ పోయిందో నాకైతే తెలియదు అధ్యక్ష. మన రాష్ట్రానికి సంబంధించినంతవరకు అయితే దానివల్ల పెద్దగా ప్రయోజనం కలిగింది మాత్రం లేదనే మాట తమరి ద్వారా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తాను అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 558, మినిస్టర్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్నకు సమాధానం, సంబంధిత జిల్లా కలెక్టర్లు స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేయడానికి అనువైన భూములను గుర్తించారు. ఈ విషయంలో సాధ్యాసాధ్యతలు, అధ్యయన నివేదికలు ఇంకా అందవలసి ఉన్నాయి. సి ప్రశ్నకు సమాధానం అవునండి. ఫుడ్ పార్క్ కోసం వరంగల్ గ్రామీణ జిల్లాలోని నర్సంపేట గ్రామం మరియు మండలంలో గల సర్వే నంబర్ 813లోని ప్రభుత్వ అసైన్డ్ భూమిని, ఒక 46 ఎకరాల 29 గుంటల భూమిని గుర్తించడం జరిగింది. డి ప్రశ్నకు సమాధానం లేదండి. జిల్లా కలెక్టర్ త్వరలోనే భూసేకరణ ప్రక్రియను పూర్తి చేస్తారు. స్పీకర్ సార్, గౌరవ సభ్యులు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఏదైతే సూచించారో అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి కాదు అధ్యక్ష, పలుమార్లు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారికి, అదే రకంగా గౌరవ పశుసంవర్ధక శాఖ మంత్రి గారికి, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి, అందరికీ కూడా చాలా సందర్భాల్లో మాకు చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేసినారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈరోజు అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, ఇటు సీతారామ ప్రాజెక్టు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఎన్ని ప్రాజెక్టుల ద్వారా అదే రకంగా చిన్న నీటి వనరులు ఏవైతే ఉన్నాయో, చెరువులు, కుంటలు, మిషన్ కాకతీయ ద్వారా మనం ఏదైతే పునరుద్ధరించుకున్నామో, బలోపేతం చేసుకున్నామో, వీటన్నింటి వల్ల పెద్దలు ఓ సామెత చెప్తారు అధ్యక్ష. ఒకప్పుడు తెలంగాణలో మరి చెరువు కింద చేను ఉండేదంటారు, కానీ ఈరోజు చేను కిందకే చెరువు వచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అంత అద్భుతంగా ఈరోజు తెలంగాణలో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. అద్భుతంగా ఎక్కడికక్కడ చిన్న నీటి వనరులను కూడా సంరక్షించుకోవడం వల్ల అపురూపమైన పద్ధతిలో ఒకనాడు బోరు బాయిల మీద ఆధారపడి వ్యవసాయం చేసిన తెలంగాణ రైతు ఈరోజు మళ్ళీ బాయిలు దవ్వుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మా జిల్లాలో, మా సిరిసిల్ల జిల్లాలో అధ్యక్ష, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్లు భూగర్భ జలాలు పైకి వచ్చినాయి అధ్యక్ష. అంటే ఒక చిన్న ఉదంతం, నేను ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడిగా తమరి దృష్టికి, తమరి ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా నేను తేదలుచుకున్నాను అధ్యక్ష. కాబట్టి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు, గత 6 సంవత్సరాలుగా మనం చేస్తున్న మన ఇరిగేషన్ శాఖ, గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం చేస్తున్న ప్రయత్నం, ప్రయాస వల్ల తెలంగాణలో వ్యవసాయ దిగుబడులు, ఆహార ఉత్పత్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరగబోతున్నాయి. వీటిని కనుక మనం సవ్యంగా వినియోగించుకోకపోతే, అగ్రో ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఈ రంగాల మీద మనం దృష్టి పెట్టకపోతే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. దానివల్ల ఇటు రైతు నష్టపోతాడు, అటు మరి పరిశ్రమలు తీసుకొని రాకపోవడం వల్ల, లేదా సవ్యంగా ఆలోచించకపోవడం వల్ల యువత కూడా నష్టపోతారు. ఉపాధి అవకాశాలు ఏదైతే మనం కల్పించాల్సి ఉందో వాటిని కల్పించాలి అనే పట్టుదలతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అందుకే ఒక కేబినెట్ సబ్ కమిటీని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారి నేతృత్వంలో ఒక 3 ఏళ్ల కిందటనే వారు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఆనాడు తమరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ కేబినెట్ సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ అయింది. దానిలో ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నారు, యానిమల్ హస్బెండరీ మినిస్టర్ ఉన్నారు, అందరం కూడా కలిసి ఒక ఫుడ్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ కూడా తయారు చేశాము అధ్యక్ష. అంటే ఆదిలాబాద్లో సోయా పండుతుంది అధ్యక్ష, నర్సంపేటలో మిర్చి పండుతుంది, ఇంకో చోట బత్తాయిలు పండుతాయి, ఇంకో చోట మ్యాంగోస్ పండుతాయి అధ్యక్ష. ఈ రకంగా హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఫుడ్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ అంటే ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో, ఎన్ని ఎకరాల్లో ఏ పంట ఉన్నది. ముఖ్యమంత్రి గారు అయితే వ్యవసాయ విస్తరణాధికారులను అపాయింట్ చేసిన తర్వాత 5,000 ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణను కూడా వారు ప్రోత్సహించిన తర్వాత ఈరోజు మాకు స్పష్టమైన సమాచారం ఉంది అధ్యక్ష. మన వ్యవసాయ శాఖ దగ్గర ఏ గుంటలో ఏ పంట ఉంది ఈ రాష్ట్రంలో చెప్పమంటే, ఈరోజు నిరంజన్ రెడ్డి గారి సారథ్యంలో బ్రహ్మాండంగా మొత్తంగా ప్రతి గుంట సమాచారం కూడా మన దగ్గర ఉంది. కాబట్టి ఒక స్పష్టమైన ఎజెండాతో, స్పష్టమైన ఆలోచనతో ఎక్కడ ఏ పరిశ్రమను ప్రోత్సహించాలి, ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా ఎక్కడ ఎలాంటి పరిశ్రమను ప్రోత్సహిస్తే ఆ ప్రాంత రైతాంగానికి లాభం జరుగుతుంది, తమరి ప్రాంతంలో చెరుకు పండిస్తారు అధ్యక్ష, ఇంకో చోట బత్తాయిలు పండిస్తారు, ఇంకో చోట మ్యాంగో పండిస్తారు, మామిడి తోటలు ఉంటాయి, ఈ రకంగా కమర్షియల్ క్రాప్స్ కానీ,
లేదా ట్రెడిషనల్ క్రాప్స్ కానీ, సాంప్రదాయ పంటలైన పత్తి కావచ్చు లేదా వరి కావచ్చు మొక్కజొన్న కావచ్చు, ఎక్కడ ఏది పండిస్తారో స్పష్టమైన ఒక ఆలోచన చేసిన తర్వాతనే, ఈ ఫుడ్ మ్యాప్ రూపొందించిన తర్వాతనే ఒక ఆలోచనతో ఈ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ని గుర్తించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. దాంతోపాటు స్వయంగా ముఖ్యమంత్రి గారే రైస్ మిల్లర్స్ అసోసియేషన్తో దాదాపు సుదీర్ఘంగా రెండు పర్యాయాల అధ్యక్ష, ఒకసారి కాదు రెండు పర్యాయాలు, గంటల గంటల పాటు చర్చించి మదించి వారు ఆలోచన చేసినారు. అంటే అక్కడ రైస్ మిల్లులు బాగుండాలి, దాంతోపాటు మన రైతు కూడా బాగుండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడ మరి రైస్ మిల్లులు ఉన్నాయి, రాష్ట్రంలో మనం ఎంత మేరకి ప్రస్తుతం మనం బియ్యాన్ని కూడా మనం ఏదైతే స్వయం సమృద్ధి కోసం వాడుకుంటున్నాం, ఏదైతే ఈరోజు దేశం మొత్తానికే ఈరోజు ధాన్యాగారంగా తెలంగాణ మారింది అధ్యక్ష, కాబట్టి దేశం మొత్తానికే ఈరోజు భోజనం పెట్టే పరిస్థితుల్లో తెలంగాణ ఉన్నప్పుడు మరి ఎక్కడ మనం ఇంకా రైస్ మిల్లులను ప్రోత్సహించాలి, ఎక్కడ ఏ రకమైన ఆలోచన చేయాలి అని చాలా సుదీర్ఘ సమాలోచనలు చేసిన తర్వాత రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నర్సంపేటతో సహా ఈ స్థల సేకరణ ప్రారంభించడం జరిగింది. అధ్యక్ష సుదర్శన్ రెడ్డి గారు మరి కరోనా వల్ల కొంత జాప్యం జరిగింది ల్యాండ్ అక్విజిషన్లో, దాన్ని వేగవంతం చేయండి అని చెప్పారు అధ్యక్ష, తప్పకుండా వేగవంతం చేస్తాం, కానీ ఆ ప్రాంతంలో కొంత ధరలు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష, ఎందుకంటే వారు చెప్పిన ప్రాంతం ఏదైతే ఉన్నదో మున్సిపాలిటీ పరిధిలోకి వస్తూ ఉంది. మా కలెక్టర్ గారి రిపోర్టే 25 లక్షల దాకా మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంది అన్నారు. నర్సంపేట లాంటి ప్రాంతంలో 25 లక్షలు అంటే మళ్ళీ రేపు మళ్ళీ పరిశ్రమ పెట్టాలంటే కూడా కొంత ఇబ్బంది అవుతుంది, కాబట్టి వారితో సమాలోచనలు చేసి గౌరవ శాసనసభ్యుడితో కూడా సహకారం తీసుకొని తప్పకుండా సాధ్యమైనంత వరకు రైతులకు న్యాయం చేస్తూ పరిశ్రమలను కూడా ఆహ్వానిస్తాం అధ్యక్ష. అధ్యక్ష వారు అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు రావాలి అన్నారు. మేము అదే ప్రయత్న భాగంలో నర్సంపేట పక్కనే ఉన్న మహబూబాబాద్ నియోజకవర్గంలో అధ్యక్ష ప్లాంట్ లిపిడ్ అనే ఒక సంస్థను ఆహ్వానించి అక్కడ ఒక యూనిట్ కూడా పెట్టాము అధ్యక్ష. దాన్ని చిల్లీ బేస్డ్ ఇండస్ట్రీ అధ్యక్ష, అది మన మిర్చి పంట మీద బేస్ అయి ఉన్న ఇండస్ట్రీ, ఓలియో రెజిన్స్ తయారు చేస్తారు వారు. ఆ ప్లాంట్ కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. మొత్తంగా ఇదే పద్ధతిలో వారిని ఆహ్వానించి వారిని ఇక్కడ రాయితీలు ప్రత్యేకంగా ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు రావాలనే సదుద్దేశంతోనే ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు నర్సంపేట పక్కనే ఉండే మహబూబాబాద్లో చేశాం. ఇది ప్రారంభోత్సవానికి కూడా సిద్ధంగా ఉంది, నర్సంపేటలో కూడా తప్పకుండా చేస్తాం అధ్యక్ష. మరొక మాట ముఖ్యమైన మాట అధ్యక్ష వారు చెప్పింది ఎఫ్పిఓస్. చాలామంది చెప్తూ ఉంటారు అధ్యక్ష ఎఫ్పిఓస్ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. కానీ నాకు తెలిసినంతవరకు భారతదేశంలో ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి మన రైతులను సంఘటితపరచడానికి మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నట్టు కేసీఆర్ గారు చేసిన ప్రయత్నం ఈ దేశంలో ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయలేదు అని ఘంటాపదంగా చెప్పవచ్చు అధ్యక్ష. రైతు బంధు సమితి అని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి రైతు బంధు సమితులను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి వాటినే ఫార్మర్ ఫెడరేషన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి అవసరమైతే రూపాంతరం చెందే విధంగా ముఖ్యమంత్రి గారు మాకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. దాంతోపాటు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు వారి నేతృత్వంలో ఉండే మహిళా స్వయం సహాయక బృందాలు, అటు ఐకేపీ మహిళలు స్వయం సహాయక బృందాలు, ఇటు ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్, మేము ఇప్పటికే ఒక 16,000 మహిళా సంఘాలని కూడా మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ కోసం వారు కలిసి వచ్చినట్టయితే మనం చేయవచ్చని చెప్పి కూడా గుర్తించాము అధ్యక్ష. ఇటు ఎఫ్పిఓస్ని అటు ఎస్హెచ్జీస్ని ఇద్దరిని కూడా కలుపుకొని తప్పకుండా ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంలో ఈ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ని విజయవంతమయ్యే దిశగా ప్రభుత్వం ప్రయాస చేస్తుంది. తప్పకుండా నర్సంపేటలో కూడా అందులో భాగంగా స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా గౌరవ శాసన